ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించేటటువంటి మెసెంజర్ ట్విట్టర్ ఈరోజు తన లోగోను మార్చుకుంది ఎలాన్ మాస్క్ తన ఆధ్వర్యంలోకి తీసుకున్న తర్వాత అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఎగిరే పిట్టలాగా ఉండేటటువంటి ట్విట్టర్ లోగోని ఈరోజు రీసెంట్గా మారింది అదేంటో ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం సో ఇది ఎక్స్ ఆకారంలో ఉండేటటువంటి ఈ లోగోను మార్చుకుంది ట్విట్టర్ గతంలో మనం చూసుకున్నట్లయితే ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ట్విట్టర్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షి ఆకారం మనకు కనిపిస్తుంటుంది ఇప్పుడు ట్విట్టర్ మాత్రం తన అఫీషియల్ లోగోని మార్చుకుంది నేరుగా ఎలాన్ మస్క్ ఏదైతే ట్విట్టర్ ఓనర్ ఉన్నాడో తన అఫీషియల్ అకౌంట్ సో ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లోనే నేరుగా ఆయన యొక్క లోగోని ఆయన అఫీషియల్గా చేంజ్ చేసుకున్నారు సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కోట్లాది మంది ఎవరైతే యూజర్స్ ఉన్నారో ట్విట్టర్కి సంబంధించి వాళ్ళందరి యొక్క ట్విట్టర్ అకౌంట్స్కి సంబంధించినటువంటి లోగో ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోట్లాది మందిని యూజర్స్ని ఉన్నటువంటి ట్విట్టర్ తన యొక్క అఫీషియల్ లోగోని మార్పు చేసుకుంది ఇది ఖచ్చితంగా బిగ్ హ్యాపెనింగ్ అనే మనం చూడొచ్చు అక్కడ హ్యాపీనింగ్ నావ్ అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో గతంలో ఉండేటటువంటి ట్వి ట్విట్టర్ తన లోగోని అఫీషియల్గా చేంజ్ చేసుకుంది ఇక్కడ మనం ఒక ఎక్స్ క్యాపిటల్ లెటర్ ఎక్స్ ఆకారంలో ఉండేటటువంటి ఒక సింబల్ అనే తన చేంజ్ చేసుకుంది మనం మనమే చూసాం ఈ ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్ ఈ రెండింటి మధ్యనటువంటి వార్ నడిచింది సో ఎలన్ మస్క్ కొన్ని దుందుడుకు చర్యల వల్ల కోట్లాది మంది యూజర్స్ అంటూ డ్రాప్ అయిపోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ హాట్ టాపిక్గా ట్రెండ్ అయ్యింది మరోవైపు ఫేస్బుక్ వెర్సెస్ ఎలన్ మస్క్ ఖచ్చితంగా జుకర్బర్గ్ వర్సెస్ ఎలన్ మస్క్ ఈ పోటా పోటీ రెండు ఇద్దరు తెలివైనటువంటి ఎంటర్ప్రీనర్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టుగా మనం చూడొచ్చు సో ట్విట్టర్ ని అలన్ మస్క్ హ్యాండిల్ చేసిన తర్వాత ట్విట్టర్లో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాడు ఆయన యూజర్స్ నుంచి కూడా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నాడు అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు సో బ్లూటిక్ కనుక కంటిన్యూ అవ్వాలనుకుంటే డబ్బులు పే చేయాలని చెప్పేసి అని ఒక నిబంధన తీసుకొచ్చాడు సో ఒకవేళ ఇన్ కేస్ బ్లూటిక్ కనుక లేకపోతే బ్లూటిక్ కనుక ఉండి కావాలనుకుని డబ్బులు కనుక పే చేయకపోతే వాళ్ళ అకౌంట్ని హ్యాండిల్ని ట్విట్టర్ హ్యాండిల్ని ఉండదని కూడా గతంలో ఒక నియమాన్ని పెట్టాడు దానికి తగ్గట్టుగానే సెలబ్రిటీస్లో అకౌంట్స్లో కూడా చేంజెస్ తీసుకొచ్చాడు సో ఇలా రకరకాల మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి సందర్భంలోనే జుకర్బర్గ్ థ్రెడ్ అనేటటువంటి ఒక యాప్ను తీసుకొచ్చాడు ఆయన చెప్పాడు ఇది ఖచ్చితంగా ట్విట్టర్కి పోటీగా నేను తీసుకొస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పాడు సో ఒక రకంగా ఎలన్ మస్క్ వర్సెస్ జుకర్బర్గా అమజ్ నడిచింది ఆయన అనుకున్నట్టుగానే ఆయన థ్రెడ్ని తీసుకొచ్చిన కొన్ని గంటల్లోనే కోట్లాది మంది యూజర్స్ కోట్లాది మంది సబ్స్క్రైబర్ అయ్యారు డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్విట్టర్ తన రకరకాల మార్పులు చేర్పులు చేస్తుంది యూజర్ ఫ్రెండ్లీగా అవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది కొత్త లుక్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది దానికి తగ్గట్టుగా ఈ జనరేషన్ ఆలోచనలకి అంచనాలకి అందుకునేలాగా ఎలన్ మస్క్ అనేక మార్పులు చేర్పులు చేస్తానని కూడా ఆ థ్రెడ్ యాప్ ఏ రోజైతే రిలీజ్ చేశాడో ఆ రోజే ఆయన ప్రకటించాడు సో అందులో భాగంగానే ఈరోజు లోగ మార్క్ లోగా మార్పు చేశాడని అనుకోవచ్చా సో ఈ లోగ మార్పు వెనక ఏంటి ఉద్దేశం ఈ లోగోకి ఏమైనా స్పెసిఫిలైజేషన్ ఏమైనా ఉందా ఈ లోగోకి ఏమైనా అర్థం ఉందా ఇలా రకరకాల టాపిక్స్ అప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి రైట్ సో ఎక్స్ అనేది వారి యొక్క హెడ్ ఆఫీస్గా తెలుస్తుంది స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ట్విట్టర్లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ట్విట్టర్ ఎక్స్గా రీబ్రాండ్ అవుతుంది ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ బ్లూబర్డ్ లోగో కూడా మారి దాని స్థానంలో ఎక్స్ లోగో రానుంది ఈ మార్పులను మస్క్ అధికారికంగా ప్రకటించినంతా మనం చూసుకున్నాం ఆయన అఫీషియల్ అకౌంట్లోనే ఆయన సిమ్మల్ని మార్పు చేశాడు ఇక ట్విట్టర్ మాతృ సంస్థకు ఎక్స్ కార్పొరేషన్ అనే పేరు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది ఎక్స్ డాట్ కామ్ డొమైన్ సైతం కొనుగోలు చేసి దాని ద్వారా ట్విట్టర్కు రీడైరెక్ట్ అయ్యేలా చేశారు ఈ క్రమంలోనే ట్విట్టర్ కొత్త సిఇఓ లిండా యాకరిన్లో ఎక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎక్స్ అనేది ట్విట్టర్లో లేని ఫ్యూచర్ ఇంటరాక్టివిటీని సూచిస్తుందని తెలిపారు సో ఇందా మనం చెప్పుకున్నట్టుగా భవిష్యత్తులో ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆడియో వీడియో ద్వారా కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ట్విట్టర్ ప్రకటించింది సో మెసేజింగ్ ఫీచర్లు పేమెంట్స్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నట్లుగా చెప్పారు ఇక యూజర్లు ఒకరితో ఒకరి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆలోచనలు పంచుకోవడానికి వస్తువులను సేవలను ట్రేడ్ చేయడానికి కూడా వేదికగా మారు మారుతున్నట్లుగా కూడా తెలుస్తోంది సో ప్రపంచ స్థాయిలో కొత్త అవకాశాలను అన్వేషించగల మోస్ట్ ఇంటరాక్టివ్ డైనమిక్ ప్లాట్ఫామ్గా కూడా ఎక్స్ నిలవనుందని ఈ కంపెనీ ప్రకటించింది మరోవైపు ట్విట్టర్లోగో ఎక్స్గా మారుతుందని మస్క్ ముందే ట్వీట్ చేశారు లోగో సేమ్ సేమ్ అయినప్పటికీ షేప్ ఒకటే అయినప్పటికీ కూడా లోగో అలాగనే ఉంటుందని కాకపోతే పక్షి స్థానంలో ఎక్స్ లెటర్ వస్తుందని వివరించారు సాధారణంగా సామర్థ్యానికి కొత్త ప్రారంభానికి ఎక్స్ లెటర్ను సింబల్గా చూస్తారు మస్క్ ఈ అక్షరాన్ని స్పేస్ ఎక్స్లో ఆల్రెడీ వాడేశారు కూడా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ట్విట్టర్ తన రూపును మార్చుకోబోతుంది తన సింబల్ను మార్చుకుంది తన అఫీషియల్ లోగోను మార్చుకుంది దాంతోపాటు ఇప్పటి వరకు కేవలం మెసేజ్ల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ట్విట్టర్ ఇక నుంచి కూడా అనేకమైనటువంటి మల్టీ ఉపయోగపడేటటువంటి ఒక యాప్గా ఒక ప్లాట్ఫామ్గా దీన్ని తీర్చిదిద్దినట్లుగా కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా కోట్లాది మంది యూజర్లు ఉన్నటువంటి ట్విట్టర్ తన ఊపుని తన రూపుని కూడా మార్చుకుందని చెప్పొచ్చు